ఈ ముఖ్యమంత్రి గనుక కొంచెమైనా సోయి ఉండుంటే ఈ రోజు 2,04 ఎకరాలకు భూమి ఎక్కడైనా ఏ పల్లెటూరునైనా వస్తదా? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 100 కోట్లకు ఎకరా భూమి కొంటున్నాం. హైదరాబాద్ లో ఒక ఎకరా 100 కోట్లకు పోతే హైదరాబాద్ కు 100 కిలోమీటర్లు కూడా లేనటువంటి నాగర్ కర్నూల్ లో 2,00,000 ఎకరా ఇస్తావా నువ్వు? ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్? ఇదెక్కడ న్యాయం? హైదరాబాద్ లో భూములు కొంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నీ భూముల రేట్లన్నీ పెంచుకోనికే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ దందా వాళ్లకు నీ భూముల రేట్లు పెంచుకోవడానికి ఒప్పందాలు చేసుకుని 100 కోట్లకు ఎకరా నువ్వు అమ్ముకుంటే ప్రభుత్వ భూమిని అమ్ముకుంటా ఉంటే నీ పొలాల రేట్లు నీ భూముల రేట్లు పెంచుకోనికి అమ్ముకుంటా ఉంటే మరి ఇక్కడ 2,00,000 ఎకరా పలుకుతదా కేసీఆర్? ఈ రోజు 2,04,000 ఎడైనా నువ్వు భూమి కొనిస్తావా? ఏ ఊర్లోనైనా ఏ రాళ్లు అప్పలున్న భూమినైనా నువ్వు కొనిస్తావా? ఎంత పనికి రాని భూమి అయినా 2,00,000 ఈ రోజు నువ్వు ఇప్పిస్తావా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు ఏ మాత్రమైనా సోయి ఉంటే ముందు ఈ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కాదు. దీని కింద భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ముందు న్యాయం చేసి నువ్వు పాలమూరు ప్రాజెక్టు ను ప్రారంభించాలి. లేకుంటే నీకు ఆ రైతుల ఉసురు మొత్తం కొట్టుకొని పోతావు కేసీఆర్. వీళ్ళ కుటుంబాల ఉసురు, తల్లి భార్య పిల్లల ఉసురు నీ కొట్టుకొని పోతుంది కేసీఆర్.